హలో అండి, ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా చక్కగా ఉన్నాను. మీరు కూడా చక్కగా ఉండాలని అనుకుంటూ మీ సిరితో సరికొత్తగా. జుట్టు కట్టులోనే మన అందం అంతా ఉంటుంది. మరి అలాంటి జుట్టు అంటే అందరికీ మక్కువే. ఇప్పటి రోజుల్లో హెయిర్ ఫాల్ అనే మాట మనం అందరి నోట వింటూనే ఉన్నాం. అసలు మన జుట్టు మన హెడ్ పైన కంటే ఫ్లోర్ పైనే ఎక్కువ ఉంటుందేమో. అసలు ఊడిన జుట్టును చూస్తుంటే నిజంగా మనకింత హెయిర్ ఉందా అనిపిస్తుంది. డెలివరీ తర్వాత నా పరిస్థితి కూడా ఇదే. అసలు దువ్వాలంటేనే జుట్టు ఎక్కడ ఊడిపోతుందో అని భయమేసేది. కానీ ఇప్పుడు నా హెయిర్ గ్రోత్ చాలా స్పీడ్ అయింది. హెయిర్ గ్రోత్ విషయం పక్కన పెడితే అసలు హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. దువ్వెలలోకి పోగులు పోగులుగా వచ్చేసే జుట్టు ఇప్పుడు ఒకటి రెండు వెంట్రుకలు మాత్రమే వస్తున్నాయంటే నమ్మండి, ఇప్పుడు నాకు హెయిర్ ఫాల్ అనేది అస్సలు లేదు. అలాగే నా హెయిర్ గ్రోత్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. మరి నేనేం చేశాను, ఎలాంటి హెయిర్ రొటీన్ని ఫాలో అయ్యాను అని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా హెయిర్ కేర్ రొటీన్లో ఫస్ట్ స్టెప్ హెయిర్ ఆయిలింగ్. నేనైతే నువ్వుల నూనెను వాడతాను, అప్పుడప్పుడు బాదం ఆయిల్ని కూడా వాడతాను. మనం ఏ ఆయిల్ వాడినా ఆయిల్ని ముందుగా హీట్ చేసి స్కాల్ఫ్ మొత్తం మంచిగా మసాజ్ చేసుకోవాలి. మనం హీట్ చేసిన ఆయిల్ స్కాల్ఫ్ అంతా పట్టించేంత వరకు వామ్గానే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ చల్లబడిపోతుంది. అప్పుడు ఆయిల్ని ఇలా చేతిలోకి తీసుకుని రెండు చేతులు బాగా రబ్ చేస్తే లైట్ గా హీట్ జనరేట్ అవుతుంది. ఈ ఆయిల్ ని జుట్టు చిగుళ్లకు అప్లై చేసేసుకోవచ్చు. జనరల్ గా అందరం వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ చేస్తూ ఉంటాం. సో హెడ్ బాత్ కి ముందు రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చక్కగా హెయిర్ ఆయిలింగ్ చేసుకుని మంచిగా మసాజ్ చేసుకోవాలి. అదే రోజు నైట్ ని ఇలా ఆనియన్ ఇంకా కరివేపాకు మిక్సీ పట్టించి ఆ జ్యూస్ ని హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇది మీరు ఉంచుకోగలిగితే మీకు ప్రాబ్లం, లేకపోతే నైట్ మొత్తం అలానే ఉంచేసుకోవచ్చు. ఈ ఆనియన్ జ్యూస్ హెయిర్ ని నిజంగా మ్యాజిక్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ డే అంటే మనం హెడ్ బాత్ చేయాలనుకున్న రోజు ఒక హోల్ ఎగ్ ని, ఐ రిపీట్ హోల్ ఎగ్, ఎగ్ వైట్ మాత్రమే కాదు మొత్తం ఎగ్ ని తీసుకోవాలి. ఈ ఎగ్ లో వాటర్ లేని కర్డ్ ని తీసుకుని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. మీరు దీన్ని ఇలాగైనా అప్లై చేసుకోవచ్చు, లేదంటే కాస్త బైండింగ్ కోసం కొంచెం ఉసిరిగాయ పొడిని కానీ వేపాకు పొడిని కానీ మందార ఆకు లేదా మందార పూలు పొడి లేదా పేస్ట్ ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను వేపాకు పొడిని యూస్ చేస్తున్నాను. ఎప్పుడూ నా దగ్గర ఏదో ఒక పౌడర్ ని రెడీగా ఉంచుకుంటాను. ఒక్కో వీక్ ఒక్కో ప్యాక్ వేసుకుని నేను నా హెయిర్ ని సెట్ చేసుకుంటాను. సో మన ప్రోటీన్ రిచ్ హెయిర్ మాస్క్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని హెయిర్ కి అప్లై చేసి ఒక 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. అసలు ఎంత బాగుంటుందంటే హెయిర్ చెయ్యి అలా జారిపోతుంది, అంత స్మూత్ గా ఉంటుంది. అండ్ ఒక్క 2 టైమ్స్ యూజ్ చేయండి, 3rd టైం నుంచి మిమ్మల్ని మానేమన్నా మానేలేరు, అంత బాగుంటుంది. హెయిర్ ఫాల్ అయితే అసలు తగ్గటం కాదు, కంప్లీట్ స్టాప్ అయిపోతుంది. ఇది 100% గ్యారంటీ అండి. పేపర్ మీద రాసిమ్మన్నా కూడా రాసిస్తాను. నిజంగా ఫాలో అవ్వండి, తర్వాత మీరే చెప్తారు ఎస్ ఇట్స్ వర్కింగ్ అని. ఇప్పుడు ఇక్కడ నేను చూపించేది ఎక్స్ట్రా హెయిర్ ప్యాక్ అన్నమాట. యాక్చువల్గా మీరు ఎగ్ అండ్ కర్డ్ ప్యాక్ వేసుకుని హెడ్ బాత్ చేసిన తర్వాత అక్కడితో స్టాప్ చేసేయచ్చు. బట్ నేనైతే ఏం చేస్తానంటే హెడ్ బాత్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నానికి హెయిర్ ఆరిపోతుంది కదా, అప్పుడు నేను ఈ ప్యాక్ని అప్లై చేసుకుని 1 అవర్ ఉంచుకుని తర్వాత ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకుంటాను. ఈ రెడ్ లింటిల్ స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిది. ఇంకా మెంతులు పెరుగు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, హెయిర్ కి ఎంత బాగా పనిచేస్తాయో మనందరికీ తెలుసు. సో ముందు రోజు మంచిగా హెయిర్ కి ఆయిల్తో హెడ్ మసాజ్ చేసుకోండి, నైట్ ఆనియన్ ప్యాక్ వేసుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ రిచ్ ప్రోటీన్ ప్యాక్ వేసుకోండి. ఇంకా ఓపిక ఉంటే ఈ ప్యాక్ కూడా ట్రై చేయండి. మీ హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ అవ్వకపోతే నన్ను అడగండి. ఏదైనా రాత్రికి రాత్రి మిరాకిల్ అయిపోవాలంటే అయిపోదు కదండి. వీక్లీ ట్వైస్ ఇలా ట్రై చేయండి, తప్పకుండా మీకు నెక్స్ట్ వీక్ కి రిజల్ట్ కనబడుతుంది. ఎప్పుడు ఏమీ చేయని వాళ్ళు ఇలా ట్రై చేసిన తర్వాత జుట్టు ఊడిపోతుందని భయపడద్దు. ఇప్పటి వరకు మనం ఎలాంటి కేర్ తీసుకోకుండా సడన్ గా ఒక కేర్ తీసుకుంటున్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు హెయిర్ ఫాల్ తప్పకుండా అవుతుంది. ఎందుకంటే వీక్ హెయిర్ అనేది ఉంటుంది కదా, సో అదంతా బయటకు వచ్చేస్తుంది. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు, ఊడిపోయేదాన్ని ఊడనివ్వండి. వెళ్ళిపోయే వాళ్ళని మనం ఎంతకాలం అని పట్టుకుని ఆపుతాం, మనుషులనైనా హెయిర్ నైనా. సో పోయేదాని గురించి వదిలేయండి. ఊడిపోయిన చోట తప్పకుండా మళ్ళీ హెయిర్ వస్తుంది. 1 కి 2 స్ట్రాంగ్ హెయిర్ స్ట్రాండ్స్ అయితే తప్పకుండా వస్తాయి. మనం చేయాల్సిందల్లా మంచి హెయిర్ కేర్ తీసుకోవడమే. వీ హ్యావ్ టు షో సమ్ లవ్ అండి, కొంచెం ప్రేమ చూపించాలి మన జుట్టుకైనా పెట్టకైనా మనుషులకైనా. ప్రేమతో చెప్తే ఎవరైనా విని తీరాల్సిందే. సో ఈ హెయిర్ కేర్ ని వీక్లీ రొటీన్ లో తప్పకుండా యాడ్ చేయండి. మీ హెయిర్ ఫాల్ ఆగుతుంది, హెయిర్ పెరుగుతుంది కూడా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ మీ అందరితో నేను ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ రోజుకి అంటే సెప్టెంబర్ 18, 2022కి నేను ఛానల్ స్టార్ట్ చేసి 3 మంత్స్ అవుతుందండి.
అంటే ఛానల్ క్రియేట్ చేసి 3 మంత్స్ అవుతుంది. యాక్చువల్గా ఫస్ట్ వీడియో పోస్ట్ చేసింది నేను 23rd అండి, జూన్ 23rd. 3 మంత్స్లో నేనైతే అస్సలు అనుకోలేదు నాకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది, ఇంతమంది సపోర్ట్ చేస్తారని. ఆల్మోస్ట్ మన ఫ్యామిలీ 1K కి దగ్గరగా ఉంది. ఛానల్ 18th క్రియేట్ చేసిన కన్సిడరేషన్ 23rd నుంచే వస్తుంది కాబట్టి 23rd కి 1K కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నన్ను ఎవ్రీ వీడియో కింద మంచి మంచి కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ కామెంట్స్ చూసి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో నేను అసలు మాటల్లో చెప్పలేను. అందుకే నాకు నేనే స్వీట్ చేసుకుని తినేశాను. నేను మీ అందరికీ ఈ స్వీట్ని అయితే షేర్ చేయలేను, కానీ నాకు ఒక మంచి థాట్ వచ్చింది. ఎవరెవరు అయితే మీరు మీ సపోర్ట్ ఇచ్చి మీ కామెంట్స్తో నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో మీరందరూ నన్ను ఇన్స్టాలో ఒక్కసారి పింగ్ చేయండి. ఈ రోజు అంటే సెప్టెంబర్ 18th నుంచి సెప్టెంబర్ 23rd లోపు ఎవరైతే నాకు ఇన్స్టాలో పింగ్ చేస్తారో వాళ్ళందరికీ నేను పర్సనల్గా గిఫ్ట్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. కంప్లీట్గా ఇది నా హ్యాపీనెస్ కోసం మాత్రమే. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ హూ ఆర్ సపోర్టింగ్ హియర్, ప్లీజ్ పింగ్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్. 18 అయినా 23 అయినా డేట్ ఏదైనా, ఈ 3 మంత్స్లో మన ఫ్యామిలీ 1K కి రీచ్ అయిందంటే అది నాకు చాలా పెద్ద విషయం. ఒక కామన్ ఉమెన్గా, నార్మల్ హౌస్ వైఫ్గా ఇది నాకు చాలా పెద్ద విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ప్లీజ్ తప్పకుండా పింగ్ చేయండి. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు పింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, అస్సలు హెసిటేట్ అవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ గివ్ యువర్ థమ్స్ అప్ టు షో యువర్ లవ్. థ్యాంక్ యూ.